తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తి మండలం రామవరం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నివాసం వద్ద పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ హైకోర్టులో వేసిన పిటిషన్ కి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కు అనుగుణంగా హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలను నిలుపుదల చేయడాన్ని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్వాగతిస్తున్నామన్నారు. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ రాజ్యాంగ వ్యవస్థలు అనుగుణంగా కాకుండా జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల కమిషన్ నీలం సాహ్ని ఏప్రిల్ 1న బాధ్యతలు స్వీకరించి మరుసటి రోజు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి మరలా ఆ రోజు సాయంత్రానికే నోటిఫికేషన్ ఇవ్వడాన్ని తెలుగుదేశం పార్టీ ఖండిస్తుందని ఆయన అన్నారు. హైకోర్టులో నోటిఫికేషన్ కి పోలింగ్ తేదీకి మధ్య కనీసం 4 వారాల వ్యవధి ఉండాలని తెలుగుదేశం పార్టీ వేసిన పిటిషన్ కి ఈ రోజు హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలు స్టే ఇస్తూ తీర్పునివ్వడం జరిగిందని అన్నారు. ఎన్నికల కమిషనర్ గాని వ్యవహరించడం లేదు అని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తా ఉంది. ఆరోపణని వైఎస్ఆర్సీపీ చులకనగా చూడడం జరిగింది. ఇవాళ అదే తెలుగుదేశం పార్టీ ఏదైతే హైకోర్టులో ఒక పిటిషన్ వేసిందో ఆ పిటిషన్ ఆధారంగా సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా నోటిఫికేషన్ కి పోలింగ్ కి మధ్యన 4 వారాల వ్యవధి ఉండాలి. ఆ వ్యవధి లేకుండా ఇవాళ ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది కాబట్టి అది చెల్లదు అని దాన్ని స్టే చేస్తూ 15వ తారీఖున ఎలక్షన్ కమిషన్ని ప్రభుత్వాన్ని కౌంటర్ అయ్యమని ఇవాళ తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. అదేవిధంగా ఇది రెండో పక్కన ఆలోచిస్తే జనసేన పిటిషన్ ఇంకా పెండింగ్లో ఉంది. జనసేన పిటిషను ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలని వాళ్ళు వేస్తే అది జడ్జిమెంట్ 10వ తారీఖు ఉంది. ఈ 10వ తారీఖు లోపు అది జడ్జిమెంట్ వచ్చే లోపు ఏదో ఒక విధంగా ఎన్నికలను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు ఎన్నికల కమిషనర్కి ఆదేశాలు జారీ చేయడం, ముఖ్యమంత్రి గారు అడుగులకు మడుగులెత్తుతూ ఎన్నికల కమిషనరు హడావిడిగా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం కూడా జరిగింది. 1వ తారీఖున ఆవిడ ఉదయం ఛార్జ్ తీసుకోవడం, మధ్యాహ్నం కలెక్టర్లో ఎస్పీలతో సమావేశం నిర్వహించి కోర్టు తీర్పుకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియ మొదలు పెడతాం, నోటిఫికేషన్ ఇస్తాం, ఏ సమయంలో అయినా నోటిఫికేషన్ ఇచ్చినా సన్నద్ధంగా ఉండాలని కోరి మరుసటి రోజు 2వ తారీఖు ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అఖిలపక్ష సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారో అర్థం లేకుండానే 1వ తారీఖు సాయంత్రం నోటిఫికేషన్ రిలీజ్ చేసేయడం జరిగింది. దాంతో తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వివేదించింది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలను బహిష్కరిస్తున్నామని మాట్లాడితే వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఇతరులు కానీ దీన్ని పలాయనవాదంగా మాట్లాడటం జరిగింది. ఇవాళ మాట్లాడారు 40 సంవత్సరాల అనుభవం, 40 సంవత్సరాల అనుభవం అని. ఎస్, 40 సంవత్సరాల అనుభవం. 40 సంవత్సరాల అనుభవంలో ఏ వ్యవహారం ఏ విధంగా చక్కబెట్టాలి, అధికారిక ప్రక్రియ కానీ ఇతర కార్యక్రమాలు కానీ ఏ విధమైన నిబంధనలకు అనుగుణంగా లోబడి చేయాలనేది ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంతగా ఇంకొకరికి తెలియదు అనేది వాస్తవం. ఇవాళ మరలా ఒక్కసారి అది నిరూపితమైంది. ఇవాళ అదే అనుభవంతో ఈ విధంగా ఇచ్చిన ఎన్నికల్లో పాల్గొకూడదు, ఇది రాష్ట్ర చరిత్రలో ఒక మాయను మచ్చగా మిగలాలి అంటే దీన్ని ప్రపంచం దృష్టికి తీసుకెళ్లాలంటే బహిష్కరణ ఒక్కటే ఏకైక మార్గం అని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలను బహిష్కరించడం జరిగింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం కరెక్టు అని ఇవాళ అందరూ మరలా మాట్లాడే పరిస్థితి వచ్చింది. మరి దీనిపైన స్పష్టమైన ఆదేశాలు సుప్రీంకోర్టు ఎప్పుడో ఇచ్చి ఉంది. ఆ ఆదేశాలని అమలు చేయాలని మాత్రమే ఇవాళ హైకోర్టు చెప్పడం జరిగింది. ఇవాళ తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేసేది ఒకటే, మరలా ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలి. ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చి ఇవాళ అప్పటికే దాదాపుగా నామినేషన్లు వేసిన 100 మంది అభ్యర్థులు చనిపోవడం జరిగింది. అదేవిధంగా 25% ఎడ్బిటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ బలవంత ఏకగ్రీవాలు జరిగినాయి. అందువల్ల టోటల్గా నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలి. ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరవాలి. ఇప్పటికి దాదాపుగా 90 కేసుల్లో వ్యతిరేకమైన తీర్పులు వచ్చినాయి. అప్పటికే ముఖ్యమంత్రి గారికి సిగ్గులేదు. ఎన్ని వ్యతిరేకమైన తీర్పులు వచ్చినా నిస్సిగ్గుగా రాజ్యాంగ వ్యవస్థను ధిక్కరించడం, కోర్టు తీర్పును ధిక్కరించడం, రాజ్యాంగ ప్రక్రియను అమలు చేయకపోవడం, ఈ విధమైన కార్యక్రమాలు ఆయన నిర్వహిస్తూ ఉంటారు. ఇవాళ ఆయన నోటితో ఆయన
ఎన్నికల కమిషనర్ గురించి కొన్ని మాటలు చెప్పారు. రిటైర్డ్ ఐఏఎస్